ఒక రాజు చరిత్ర మీకు చెబుతాను. గతించిన రాత్రి ఒక ప్రాంతంలో చెప్పాను, ఉరుకులు పరుగుల మీద వేరే ఊరు వెళ్ళిపోయాను. ఈరోజు మీకు చెబుతాను, కొంచెం జాగ్రత్తగా విందాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, ఇరవై మూడవ వచనం నుంచి చూడండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతిలందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని. ఆగుదాం. బైబిల్లో ఆయన గూర్చిన కితాబులు మామూలుగా లే. ఆయన దర్శించిన వారు చాలా ఘనముగా ఆయన గూర్చి బోధించారు, కితాబులు ఇచ్చారు. ఆయన గూర్చి రాయబడిన మాట చూడండి, రాజులు, అధిపతులు, సామాన్యులు, సామంతులు ఆయన చూడడానికి వచ్చి అంటున్నారట, ఈయన చాలా గొప్పవాడని చెప్పుకొస్తున్నారు. ఆయన ఎంత గొప్పవాడో మన బైబిల్ చరిత్ర చదువుతున్నప్పుడు ఆయన సామెతలు చెప్పాడు. సంసారం ఎలా చేయాలో తెలియాలంటే సామెతలు చదవాలి. ఇల్లాలు ఎలా ఉండాలో, గుణవతి ఎలా ఉండాలో తెలియాలంటే సామెతలు చదవాలి. సంసారానికి ముందు గాడి తప్పే పనులు చేయకుండా యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి అంటే సామెతలు చదవాలి. యంగేజ్లో కలిగే లస్ట్ ఎలా ఉంటుందో, అది ఇంటెన్షనల్ మూమెంట్స్ ఎలా ఉంటాయో తెలియజేయాలంటే సామెతలు చదవాలి. అలాంటి సామెతలే కాదు, అతిపెద్ద ఫిలాసఫీ ప్రసంగి గ్రంథం అనే ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ప్రసంగి గ్రంథాన్ని మనం చదివితే మనిషి యొక్క వృత్తాంతాన్ని భూమి మీద ఉపయోగకరమైనది ఏంటో ప్రసంగి గ్రంథం మొత్తం రాసి పడేశాడు ఆయన. సామెతలు చెప్పాడు, థియోలాజికల్గా ఆయన ప్రసంగి గ్రంథాన్ని రాసుకొచ్చాడు. నెక్స్ట్ వైరాగ్యపు మాటల వెనకాల రాస్తూ కొన్ని పాటలు కూడా రాశాడు ఆయన. అది మాత్రమేనా, కోటలు కట్టించాడు, ఉదంతాలు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయన గురించి గొప్పగా ఫీల్ అవుతున్నారు చాలామంది రాణీలు. ఆయన చూడటానికి వచ్చి ఏమనేవారంటే, మీ ఇంట్లో పని చేసుకుంటూ ఉండిపోతే చాలు సార్ అని. మా ఇంట్లో, మా ఇళ్లలో లేదా మా దేశంలో మేము కూర్చొని సింహాసనం మీద కూర్చొని మేము పరిపాలించేదానికన్నా మీ ఇంట్లో సర్వెంట్స్కి ఉన్నంత లైఫ్, గుడ్ లైఫ్ ఇంకెక్కడ లేదన్నారు. ఎందుకంటే రోజు మీ ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక మంచి మాటలు వినొచ్చు, జ్ఞానవాక్యలు వినొచ్చు. మా సింహాసనాల మీద కూర్చుని మేము పరిపాలించే మా గొప్పతనం కన్నా మీ ఇంట్లో ఉండి పరిచర్య చేస్తున్న సర్వెంట్సే గొప్పవాళ్ళు అన్నారు. అందుకే రాణీలు ఆయన చూసి ఫిదా అయిపోయారు, అధిపతులు ఆయన చూసి పరిపాలన అంటే ఇలా ఉండాలరా అని మెచ్చుకున్నారు. ఆయన రాయల్టీ కానీ, రాయల్ లైఫ్ కానీ, ఆయన పరిపాలన సౌలభ్యం, సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించే విధానం కానీ, సామెతలు, సాంగ్స్, ఫిలాసఫీ ఒక్కటి కాదు, ఆయన శాస్త్రాలు రాసిన విధానం చూస్తే ఆయన ఒక మాట అన్నారు, ఈయన కదిలే జ్ఞానం అన్నారు. ఎవరిని? సొలొమోను గారు. ఆయన గురించి మరో గొప్ప మాట ఉంది, ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. అతని బల్ల మీద భోజన పదార్థములను అతని సేవకులు కూర్చోడు అతని ఉపచారులు కనిపెట్టడం వారి వస్త్రములను అతనికి గిన్నెలందించువారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించి దహన బలులను చూసినప్పుడు ఆమె విస్మయముంది, ఆ సేవాదేశపు రాణి విస్మయముంది. రాజుతో ఇట్లనెను నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని నేను వచ్చి దాని కన్నులారా చూచు వరకు
జనులారా చూసు వరకు వారి మాటలను నమ్మకయుంటిని నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు ఆగుదాం. ఎవరు ఈవిడ ఒక దేశానికి పరిపాలకురాలు. ఈవిడ గూర్చిన వృత్తాంతం మనకు అనవసరం కానీ ఈ రోజు ఆవిడ గురించి ఆలోచించే మ్యాటర్ మనకు అవసరం లేదు. కానీ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ఏమంటుందో, చాలా గొప్ప వాళ్ళయ్యా మీ ఇంట్లో పనిచేసే వాళ్ళన్న. ఎందుకు గొప్ప వాళ్ళు? ఎందుకు గొప్ప వాళ్ళు అంటే నీ భోజనం వాళ్ళ దగ్గర నీకు పాత్ర అందించే వాళ్ళు, నీకు సర్వీస్ చేసే వాళ్ళు గొప్పవారు. ఎందుకంటే నువ్వు జ్ఞానము కలిగిన మనుష్యుడివి. నిన్ను చూస్తుంటే ఎవరిని స్తుతించాలనిపిస్తుందంటే, ఇదిగో సాక్షాత్తు ఇంత జ్ఞానవంతుని పుట్టించిన ఆ దేవుడే గొప్పవాడని, వెనక దేవుడు ఉన్నాడని నేను దేవునికి ప్రైజింగ్ చేస్తున్నానండి. దేవుణ్ణి పొగిడారు, ఆయన చూసి ఆయన మాటలు చూసి సంసారాలు కట్టుకున్నారు, యవనస్తులు బాగుపడ్డారు. ధనమే వ్యామోహంగా పరిగెడుతున్న వారు భక్తి వైరాగ్యంలో అడుగులు వేయడం నేర్చుకున్నారు. సొలొమోను చూసి జీవిత సత్యాలు నేర్చుకున్నారు. సొలొమోను గురించి ఇంత బాగా జనాలు పొగిడారు. సొలొమోను గురించి ఈ రోజుకి మేధావులు ఏమంటారంటే, ఐన్స్టీన్ అయినా సరే ఆయన తర్వాతే అన్నారు. ఎవరు? సొలొమోనుగా. ఐజాక్ న్యూటన్ అయినా సరే సొలొమోను తర్వాతే అన్నారు. సొలొమోన్ని ఈ రోజుకి బైబిల్ పండితులు పొగుడుతారు. సొలొమోన్ని ఈ రోజుకి చరిత్రకారులు పొగుడుతారు. సొలొమోన్ని సమకాలీన అధిపతులు పొగడారు, రాణీలు పొగడారు, డబ్బున్నవారు పొగడారు. సామాన్యులు ఆయన చూసి ఆశ్చర్యపోయి ఇంత గొప్పవాడి గురించి బైబిల్ ఇంతగా మనకు పొగడు రాస్తున్న బైబిల్ అదర్ సైడ్ మరో స్టేట్మెంట్ ఇచ్చింది. సొలొమోను గురించి ఘోరమైన మాటలు రికార్డ్ చేసింది. సొలొమోను గొప్పవాడని చెప్పిన ఈ లోకపు పెద్దల వెనక మనకి కనబడిన మరో మాట ఏంటో తెలుసా? ఫాలున్ అయిపోయాడని రాసింది, పతనమైపోయాడని రాసింది. అరే, జనాలను నిలబెట్టిన బోధ చేసిన వాడు, అనేక పరిపాలన ఎలా చేయాలో పరిపాలన చూపించిన వాడు, అరే మనిషి అంటే ఏంరా, సంసారం అంటే చెప్పే సూత్రాలు ఇవ్వరా, యవనస్తుడు ఎలా ఉండాలో చూపించి ఆయన చూస్తే నేర్చుకోవాలని ఇంత ఫిలాసఫీ మాట్లాడిన ఈయన పతనమైపోయాడని బైబిల్ రాడికల్ స్టేట్మెంట్ ఇచ్చింది. బైబిల్ చాలా ఘోరంగా చెప్పింది ఆయనకి, సొలొమోను పాడైపోయాడు, సొలొమోను పతనమైపోయాడు, సొలొమోను వయసు అయిపోయి పనికి మాలిన స్త్రీల మాట వినాల్సి వచ్చిందని రాసింది బైబిల్.